హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహర్ష కుకింగ్ ఛానల్ ఎవరైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం దొండకాయ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం దొండకాయ మసాలా కర్రీని కొందరు గుత్తి దొండకాయ అని కూడా అంటారు స్పైసీగా చాలా బాగుంటుంది మసాలా దొండకాయకు కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను కిలో దొండకాయలను తీసుకుంటున్నాను ముందుగా దొండకాయలను కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి మనం ముద్ద వంకాయకు ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా కట్ చేసుకోవాలి చివరిలో అటాచ్గానే ఉండాలి చివరి వరకు కట్ చేసేవి విడిపోతాయి కాబట్టి ఈ మాదిరిగా మీరు ఫ్లవర్ షేప్లో కట్ చేసి పెట్టుకోండి ఒక రెండు చిన్న టమాటాలను కట్ చేసి పెట్టుకోండి రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా అన్ని చేసి ముందుగా సిద్ధం చేసుకోండి మనం చేస్తుంది మసాలా కర్రీ కదండి గ్రేవీ కోసము టూ టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి టూ టేబుల్ స్పూన్ పల్లీల పొడి కరెంట్ లేదండి నేను అందుకే మిక్సీ పట్టలేను తర్వాత మిక్సీ పట్టి పొడి వేస్తాను ఇప్పుడు మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు చెంచాల ఆయిల్ వేయండి ఇది గ్రేవీ కదండి గ్రేవీ మసాలా కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీరు పెద్ద చెంచాతోటి ఒక రెండు చెంచాల ఆయిల్ వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేయించండి తర్వాత కొన్ని పల్లీలు కూడా వేయండి దీనివల్ల టేస్ట్ ఏం రాదు కానీ చూడడానికి బాగునిపిస్తుంది తర్వాత కొన్ని కాజు కూడా యాడ్ చేయండి ఒక బిర్యానీ ఆకు వేయండి ఈ బిర్యానీ ఆకు వేయడం వల్ల ఈ మసాలా కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి ఇప్పుడు కొన్ని మెంట లీవ్స్ వేయండి పుదీనా ఆకులు కొన్ని లైట్గా వేయాలి ఎక్కువ వేయకూడదు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండము దొండకాయ ముక్కలు కూడా వేయండి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి ఖచ్చితంగా టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గాలి అప్పుడే టేస్ట్గా బాగుంటుంది టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి దొండకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి మనకు పైన లేయర్ చూస్తే అర్థమవుతుంది దొండకాయ ముక్కల లేయర్ అంతా కొంచెం ముడతలు ముడతలుగా అవుతుంది ఈ విధంగా అయినప్పుడే మనము కారం పొడి ఉప్పు వేసుకోవాలి దీనికి సరిపడా మిర్చి పౌడర్ టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి మనము స్టార్టింగ్లో గ్రీన్ మిర్చి యాడ్ చేసే కాబట్టి కొద్దిగా కారం పొడి తక్కువ వేసుకోండి ఇది గ్రేవీ మసాలా కర్రీ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మరీ చప్పగా ఉండకూడదు ఇప్పుడు ఈ కారము నూనెలో ఫ్రై అయ్యే వరకు ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఈ దొండకాయ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాటర్ వేయకుండా దొండకాయ ముక్కలను ఆయిల్లోనే ఫ్రైగా ఉంచాలి అలా అయితేనే బాగుంటుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేయాలి టమాటా ముక్కలు ముందుగా యాడ్ చేయకూడదు ముందుగా యాడ్ చేస్తే దొండకాయ ముక్కలు సరిగా ఉడకవు కాబట్టి ఈ విధంగా మీరు సగం వరకు ఉడికిన తర్వాతనే టమాటా ముక్కలు యాడ్ చేయండి ఇప్పుడు టమాటా ముక్కలు నూనెలో ఫ్రై అయిపోయినాయి తర్వాత టూ టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి నేను కిలో దొండకాయలకు సరిపడా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి టూ టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి టూ టేబుల్ స్పూన్ల పల్లీల పొడి యాడ్ చేయండి మరీ ఎక్కువగా వేసుకోకూడదండి పొళ్ళు క్వాంటిటీని బట్టి వేసుకుంటేనే ఏకరీనా టేస్ట్ బాగుంటుంది మనకు క్వాంటిటీ ఎక్కువ కావాలా మసాలా ఎక్కువ కావాలని పొళ్ళు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగోదు ఒకసారి మూత తీయండి పొళ్ళన్నీ నూనెలో ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం నువ్వుల పొడి పల్లీల పొడి కొబ్బరి పొడి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే వాటర్ యాడ్ చేయండి అప్పుడే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది దొండకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ను యాడ్ చేయండి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ స్టవ్ పైనే ఉంచండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఈ విధంగా ఆయిలంతా పైకి వచ్చింది కదా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే చివరిలో లిటిల్ బిట్ కొంచెం గరం మసాలా యాడ్ చేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చివరగా కొత్తిమీర యాడ్ చేసి ఒక టూ మినిట్స్ స్టవ్ పైన ఉంచి స్టవ్ను ఆఫ్ చేసుకోండి మన మసాలా దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చపాతికి పూరీకి రైస్కి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ చూడండి గ్రేవీ ఎంత చిక్కగా బాగుందో చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే మీరు స్టవ్ను ఆఫ్ చేసుకోండి మన ముద్ద దొండకాయ రెడీ అయిపోయింది మన మసాలా దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తెలంగాణ స్పెషల్ స్పైసీగా ఎమ్మి టేస్ట్ తోటి బాగుంటుంది నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి అప్పుడు దీని టేస్ట్ మీకు అర్థమవుతుంది ఈ ముద్ద దొండకాయ చపాతికి రైస్కి పూరీకి జొన్న రొట్టెకు మక్క రొట్టెకు చాలా బాగుంటుందండి చూడండి దొండకాయలు ఈ విధంగానే ఉండాలి మరీ మెత్తగా ఉడకకూడదు మనకు చూడ్డానికి ఈ విధంగానే కనపడాలి ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ని టచ్ చేయండి తర్వాత పక్కనే ఉన్న ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నా అప్డేట్ నోటిఫికేషన్స్ మీరు ముందుగా చూడవచ్చు నా వీడియోస్ పైన మీ అభిప్రాయాలను సజెషన్స్ను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్